హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు సమన్విత. వెల్కమ్ టు శామ్స్ కిచెన్ గార్డెనింగ్. సో ఇవాళ వీడియోలో మీకు పాలకూరని ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి. సో అన్ని కూరల్లాగే మనం అన్ని ఆకుకూరలు ఎలా వేసుకుంటామో ఇది అలా వేసుకుంటాము అని అంటే, మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం హార్వెస్ట్ తీసుకుంటారు, కానీ థర్డ్ టైం మీకు హార్వెస్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎండింగ్ దాకా చూడండి. అండ్ కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మీకు ఈ ఆకుకూరలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయండి. సో ఆ టిప్స్ అన్నీ మీకు స్టార్టింగ్ సీడ్స్ వేసుకునే దగ్గర నుంచి హార్వెస్ట్ చేసుకునేదాకా మీరు పాటించాల్సిన కొన్ని టిప్స్ చెప్తాను, ఎండింగ్ దాకా చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా, కొత్తగా చేసుకునే వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుందండి. సో వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు విత్తనాలు వేసుకునే ముందు విత్తనాలన్నీ 24 అవర్స్ అని నానబెట్టుకోండి, ఎందుకంటే ఈ పాలకూర విత్తనాలు అంత తొందరగా నానవు కాబట్టి 24 అవర్స్ అని చెప్తున్నాను. ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా నానబెట్టుకోవడం వల్ల మీకు జర్మినేషన్ అనేది చాలా తొందరగా అవుతుంది. తర్వాత సాయిల్ మిక్సర్కి వచ్చి, నేను రెగ్యులర్గా చెప్పే సాయిల్ మిక్సర్ అండి, 30% మట్టి, 30% కోకోపీట్, 30% కంపోస్ట్ ఆర్ మెన్యూర్, తర్వాత ఒక 10% నీమ్ కేక్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక 10% మీరు ఇసుకని యాడ్ చేసుకోండి. ఇసుక ఎందుకు అంటే మనకి డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండడానికి. తర్వాత మీరు విత్తనాలు వేసుకునే ముందు ఆ విత్తనాలకి గ్యాప్ కంపల్సరీ ఉండాలండి. నేను గ్యాప్ ఎందుకు అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాను, మీరు చూడండి క్లియర్గా. నేను ఇలా 3 ఇంచెస్ దాకా పెట్టుకున్నాను. ఇలా 3 ఇంచెస్లో మనం విత్తనాలను వేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రజెంట్ నేను వాడే ప్రతి విత్తనం దేశీయ విత్తనమేనండి, మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, చక్కగా జర్మినేషన్ అవుతాయి. సో మీరు ఇలా ఒక్కొక్కటే నేను వేసుకుంటున్నాను మ్యాక్సిమం, ఎందుకంటే 100% అవి జర్మినేషన్ అవుతాయి కాబట్టి. మీరు రెండు వేసుకున్న మొక్క ఎదిగిన తర్వాత తీసేయాల్సిందే కంపల్సరీ, అది ఎందుకు తీసేయాలో నేను చెప్తాను. ఓకే, ఇలా వాటరింగ్ అనేది చేసుకోండి. సో మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒకటే ఒక పాలకూర మొక్క, ఎక్కువ లేదు. అబ్జర్వ్ చేయండి మీకు కావాలంటే. ఒకే మొక్క మనకు బయట మార్కెట్లో ఒక కట్ట ఎంత ఉంటుందో అంత ఉంది. సో మీరు దగ్గరగా వేశారనుకోండి, ఓవర్ క్రౌడ్ అయిపోయి మీకు క్రాప్ సరిగ్గా రాదు. ఫస్ట్ టైం సెకండ్ టైం బాగానే వస్తుంది, అవి రూట్స్ పెరిగే కొద్దీ మీకు ఈల్డ్ అనేది చాలా తక్కువ అయిపోతుందండి. సో అందుకని నేను 4 ఇంచెస్ గ్యాప్ తీసుకోమని చెప్తున్నాను. మీరు అలా తీసుకుంటే మీకు ఎక్కువ పాలకూరని మీరు 15 డేస్కి ఒక్కసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మట్టి చూసారు కదా, మట్టి ఎంత లూజ్గా ఉంది. సో మీ మట్టి ఇలా లూజ్గా ఉంటే మీకు మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి. మనకి 10 to 12 డేస్ లోపల ఈ హైట్కి మనకి పాలకూర మొలకలు వచ్చేస్తాయి. సో మీరు బెటర్ 2-3 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒకటే మొక్క నుంచేసి మిగతావన్నీ తీసేయడమే. తర్వాత కంటైనర్ అండి, నేను ఇక్కడ బ్లాక్ టబ్లో వేసుకున్నాను. అండ్ మీరు ఏ కంటైనర్ తీసుకున్నా సరే కంపల్సరీ ఆకుకూరలకి మీరు డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చూసుకోండి. మీరు ఫస్ట్ టైం విత్తనాలు వేస్తుంటే గనక మట్టిని ఒక 2 డేస్ వాటర్తో చక్కగా నింపేసి మీకు వాటర్ అనేది ప్రాపర్గా డ్రైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని మీరు విత్తనాలను వేసుకోండి. లేకపోతే వర్షాకాలం టైంలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అది చూసుకొని మీరు కేర్ తీసుకోండి. నెక్స్ట్ ఎండ విషయానికి వస్తే, మీరు ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎక్కువ ఎండ తగిలితే ఈ మొక్కలు అనేవి వడిలిపోతాయి, అంటే పడిపోతాయండి. సో మీరు ఎండ ఎక్కువ తగలకుండా చూసుకోండి. అండ్ మరీ షేడ్ ఏరియాలో కూడా పెట్టుకోవద్దు, షేడ్ ఏరియాలో పెట్టుకుంటే గ్రోత్ ఉండదు. కాబట్టి మీరు కొంచెం ఎండ కొంచెం నీడ తగిలేటట్టుగా, అంటే పార్షల్ షేడ్ ఉన్న ప్లేస్లో ఈ ఆకుకూరల్ని పెంచుకోవాలి. తర్వాత వాటరింగ్ అండి, మీరు వాటరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, ముఖ్యంగా ఈ ఆకుకూరలకి. ఎందుకంటే మనం ఈ ఆకుకూరలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. కాబట్టి బేబీ ప్లాంట్స్ అంటే మీకు 15 డేస్ లోపల ఉన్న మొక్కలకి మీరు వాటరింగ్ అనేది మగ్గుతో ఇచ్చినప్పుడు చేయడం పెట్టుకోనో, లేదంటే బాటిల్కి హోల్స్ చేసుకొని వాటరింగ్ చేయడమో చేయండి. అవి పెద్ద అయిన తర్వాత మనం మగ్గుతో ఇచ్చినా సరిపోతుంది, అవి అడ్జస్ట్ అవుతాయి. కానీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మీరు వాటరింగ్ అనేది ఏదైనా బాటిల్కి హోల్డ్స్ చేసుకొని, లేదంటే టిన్స్ వాటర్ టిన్స్తో కానీ చేయడం బెటర్ అండి. అండ్ ఇంకా మీరు వాటరింగ్ అనేది ఎక్కువ వాటర్ ఇవ్వకండి, ఎక్కువ వాటర్ ఇస్తే మీ మొక్కలు డల్ అయిపోతాయి.
తక్కువ వాటర్ ఇస్తే కూడా మొక్కలు డల్ అయిపోతాయి. కాబట్టి మీరు వాటరింగ్ ఏదైతే మగ్గుతో వాటర్ ఇస్తున్నారో అదే మగ్గుతో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వండి. సమ్మర్ కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వండి. మిగతా టైంలో మీరు మాయిస్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని తడిగా అనిపిస్తే ఇవ్వకండి. తడిగా ఉన్నా సరే మేము ఈ టైంకి వాటర్ ఇవ్వాలి కదా అని ఇచ్చేసారనుకోండి, ఆ మొక్కలకి వాటర్ ఎక్కువైపోయి లోపల ఉన్న రూట్స్ అన్నీ కుళ్ళిపోయి పైనుంచి మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో వాటరింగ్ అనేది చూసుకోండి. ఇక్కడ ఆకు చూస్తున్నారండి, ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా లైట్గా. ఇలా ఎందుకు అని అంటే ఒక రీజన్ ఏంటంటే మనం హార్వెస్ట్ చేయకపోతే అలా అవుతాయి. రెండవ రీజన్ ఏంటంటే వాటర్ హెవీగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఈ ఆకులు అనేవి ఎల్లో కలర్గా అవుతాయి. కాబట్టి మీరు తొందరగా హార్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండ్ వాటరింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసి వాటరింగ్ అనేది ఇవ్వడం బెటర్. తర్వాత మీకు పెస్ట్ విషయానికి వస్తే వీటికి పెద్దగా నాకు పెస్ట్ ఇంకా అనిపించలేదండి. ఇన్ కేస్ మీకు లీఫ్ మైనస్ కానివ్వండి లేదంటే లీఫ్ కర్ల్స్ లాంటివి కనిపిస్తే, మీరు నేను రీసెంట్గా ఒకటి అల్లము తర్వాత ఇంగువతో ఒకటి పెస్టిసైడ్ చేశానండి, అది అప్లై చేయండి సరిపోతుంది. నీమ్ ఆయిల్ అనేది ఆకుకూరల మీద స్ప్రే చేయకపోవడమే బెటర్. అండ్ ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉండి నేను స్ప్రే చేస్తానండి ఏం ప్రాబ్లం లేదు అని అంటే, స్ప్రే చేసిన తర్వాత మీరు 3 డేస్ దాకా ఎలాంటి వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అది ఎంత ఆర్గానిక్ అయినా మన కడుపులోకి వెళ్తే కొంచెం హార్మ్ఫుల్ అని నా ఒపీనియన్. సో మీరు హార్వెస్ట్ చేసుకునే ముందు నీమ్ ఆయిల్ స్ప్రే చేయకండి. ఒకవేళ చేస్తే 3 డేస్ దాకా హార్వెస్ట్ మాత్రం చేసుకోకండి. ఇక్కడ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి. మీరు ఒక్కొక్క పాలకూర మొక్క నుంచి మీరు బయట మార్కెట్లో తెచ్చుకునే పాలకూర కట్ట ఎంత ఉంటుందో అంత పాలకూర వస్తుంది అనమాట. యాక్చువల్గా నేను ఒకటే టబ్లో వేసుకున్నానండి, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే చిన్నపిల్లలు కాబట్టి మాకు ఎక్కువ అవసరం లేదని నేను ఎక్కువ వేసుకోవట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటిది 1-2 టబ్లలో వేసుకోండి. అండ్ నేను దూరంగా ఎందుకు వేసుకోమంటున్నానంటే, ఇప్పటివరకు నేను ఈ పాలకూరని హార్వెస్ట్ చేసుకోవడం 5th టైం అండి. ఈ 5 టైమ్స్ నేను ఎందుకు హార్వెస్ట్ చేసుకున్నాను అని అంటే, నేను స్టార్టింగ్లో విత్తనాలు వేసేటప్పుడు చూపించాను కదండి, ఎలాగంటే మనం 3-4 ఇంచులు గ్యాప్ తీసుకుంటే మీరు ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటారు. లేదంటే మీరు ఒకటేసారి విత్తనాలన్నీ జల్లేశారనుకోండి, మీకు 1st టైం బాగానే వస్తుంది, 2nd టైం కూడా పర్వాలేదు, బట్ 3rd టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే లోపల ఉన్న రూట్స్ అన్నీ బాగా హెవీగా అయిపోతాయండి. అవి రూట్స్ స్ప్రెడ్ అయితేనే కదా మన పైన మొక్కలు గ్రోత్ అయ్యేది. మీకు రూట్స్ కింద రూట్ రాడ్ అయిపోయి మనకి పైన పాలకూర అనేది పెరగదన్నమాట. సో అందుకనే చెప్తున్నాను నేను, ఇలా మనం గ్యాప్ తీసుకొని పాలకూర విత్తనాలు వేసుకోవాలి. మిగతా ఏ విత్తనాలైనా సరే వేసుకోవచ్చు ఎలాగంటే అలాగా, కానీ ఈ పాలకూర వేసుకున్నారనుకోండి మనకి ఎక్కువ క్రాప్ అనేది మనం ఒక మొక్కల నుంచి తీసుకోలేము. సో అందుకని గ్యాప్ తీసుకొని మీరు విత్తనాలు అనేవి వేసుకోండి. ఇది పాలకూర పెంచుకోవడంలో ముఖ్యమైన టిప్ అండి, తప్పకుండా మీరు ఇది పాటించాల్సిందే మీరు ఎక్కువ టైం హార్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే. మీరు హార్వెస్ట్ చేసుకునే ముందు వాటరింగ్ చేయకండి. వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆకుకూరలకి మట్టి అంటుకుంటుంది, మీరు కడుక్కునేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు హార్వెస్ట్ చేసుకునే ముందు వాటర్ అవాయిడ్ చేయండి. మీరు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మట్టిని ఇలా లూజ్ చేసుకొని మీ దగ్గర కంపోస్ట్ ఉన్నా మెన్యూర్ ఉన్నా కూడా ఒక గుప్పెడిస్తే సరిపోతుందండి. ఆకుకూరలకి ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా అవసరం ఉండదు, మనం వాటరింగ్ అనేది ప్రాపర్గా చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు ఇలా ఫర్టిలైజర్ ఇచ్చాం కదండి, మళ్ళీ మనకి 15 డేస్ లోపల మళ్ళీ పాలకూర రెడీ అవుతుంది అన్నమాట. సో ఇప్పటివరకు నేను 5 టైమ్స్ హార్వెస్ట్ తీసుకున్నానండి. ఫ్రెండ్స్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి, నేను వాటరింగ్ ఎంత ఇచ్చాను ఈ చిన్న టబ్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది మనం ఎన్ని వాటర్ ఇస్తే ఆ మొక్కలకి సరిపోతుంది అని. సో మీరు వాటరింగ్ మాత్రం చెక్ చేసుకునే ఇవ్వండి, ముఖ్యంగా ఆకుకూరలకి. ఓవర్గా వాటర్ చేస్తే మాత్రం మీ ఆకుకూరలు గ్రో అవ్వవు అండ్ తొందరగా పడిపోతాయండి. సో కేర్ఫుల్గా చెక్ చేసుకొని అన్ని టిప్స్ పాటించండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియోలో మ్యాక్సిమం టిప్స్ కవర్ చేశానండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇది ఓల్డ్ కౌమేనర్ అండి, నేను ఇంకా మిగతా 3 టైమ్స్ వీడియో షూట్ చేయలేదు, సో అందుకని 2 టైమ్స్ షూట్ చేసింది చూపించాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్ పాలకూరని చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.